నమస్కారం. మీరు వింటున్న కథ స్వాతి వారపత్రిక కామెడీ కథల పోటీల్లో బహుమతి పొందిన కథ. టైటిల్ ఒక యుద్ధం, ఒక సంధి, ఒక శాంతి. రచయిత సింహప్రసాద్. చదువుతున్నది నిమ్మల శ్రీలక్ష్మి. మా ఇంట్లో అడుగు పెట్టాను. గుడికెళ్ళినట్టుగా ఉందో క్షణం. ఎంతో ప్రశాంతంగా ఉంది, మరెంతో ఆహ్లాదంగా ఉంది. నిశ్శబ్ద స్వరాలు వింటూ మనసు ఆనందం పట్టలేక పిల్లి మొగ్గలేస్తుంటే నిలువున ఆశ్చర్యపోతూ చుట్టూ చూశాను. మా ఆవిడ ల్యాప్టాప్ ముందు కూర్చొని తదేకంగా తపస్సు చేస్తుంది. మా అమ్మ ఐప్యాడ్ ఒళ్ళో పెట్టుకొని అక్షరాలు వెతుక్కుంటూ ఏదో టైప్ చేస్తుంది. ఇద్దరిలో ఒకరు నా వంక కన్నెత్తి చూడలేదు. అయినా నా మనశ్శంద్రంలో బ్రహ్మానంద కెరటాలు ఉవ్వెత్తున లేచాయి. ఇల్లే నందనవనం సుమా అనుకున్నాను ప్రప్రథమంగా. ఏమి హాయిలే హళ, ఆహా ఏమి హాయిలే హళ అని చిన్నగా హమ్ చేస్తూ స్టెప్స్ వేస్తూ గదిలోకి వెళ్ళాను. అదే మూడ్లో పగలే విన్నెలా జగమే ఊయెలా అని బాత్రూంలో పాడుకుంటూ స్నానం చేశాను. ఒళ్ళు అక్షరాల గాల్లో తేలిపోతుంది. డ్యాన్స్ చేయాలన్న కోరికను బలవంతాన అణుచుకుంటూ ఈల వేస్తూ హాల్లోకొచ్చాను. ఆవిడ అమ్మ యాజ్ ఇట్ ఈస్ పొజిషన్లో ఉన్నారు. ఆఫీస్ నుంచి వచ్చి ఫ్రెష్అప్ అయ్యాక చిక్కని కాఫీ తాగడం అలవాటు. ఇద్దరిలో ఎవరైనా ఇస్తారేమోనన్న పేరాసతో చిన్నగా దగ్గాను. చేతులు ఖాళీ లేవు, టీ పెట్టుకొని తాగండి అంది ఆవిడ ల్యాప్టాప్లోంచి తలెత్తకుండానే. ఆవిడ గారి బడాయికేంలే గాని టీ కాచుకోలేవు. స్టవ్ మీద వేయి నీళ్ళున్నాయి. ఇన్ని నీళ్ళల్లో తేనె కలుపుకొని టీ ప్యాక్ వేసుకొని గ్రీన్ టీ తాగరా నాయనా. గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు బల్లగుద్దు చెప్తున్నారు అంది అమ్మ నా వంక చూడకుండానే. బాగుంది వీళ్ళ వరస చిన్నగా నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళి గ్రీన్ టీ కలుపుకొని తెచ్చుకున్నాను. నేను వారిద్దరికీ సమాన దూరంలో కూర్చొని సిప్ చేస్తున్నా ఒక్కరూ పట్టించుకోలేదు. ఇదివరకిద్దరూ టీవీ రిమోట్ గురించి పోట్లాడుకునేవారు. ఒకరు సీరియల్ చూడాలంటే మరొకరు సినిమా కార్యక్రమం చూస్తాననేవారు. అవి చూడటం కన్నా మంత్రదండం కాదు కాదు అధికార దండం తమ చేతుల్లో ఉండాలన్న తాపత్రయమే వారి వాదనలో కనిపించేది. ఇహ కూరల గురించి, పని మనిషి గురించి, ఇల్లు చక్కదిద్దడం గురించి, ప్రతి దాని గురించి కాట్ల కుక్కల్లా కొట్టుకునేవారు. ఒక్కోసారి వాళ్ళ గొడవ తీర్చలేక నా తల ప్రాణం తోకొచ్చేది. ఇహ ఒకరి మీద ఒకరు చెప్పే చాడీలు, సాధింపులు ఓ అంతులేని కథ. 150,000 ఎపిసోడ్ల టీవీ సీరియల్. ఇంటికి రావడం ఆలస్యం. కాసిని మంచినీళ్ళు నా మొహాన పోయకుండానే ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు విసిరేవారు, దెప్పుకునేవారు, అరిచేవారు, ఒకరి గతం ఒకరు తవ్వుకునేవారు. ఇటు పుట్టింటి వారిని, అటు అత్తింటి వారిని జుట్టు పట్టుకొని మరీ సంభాషణలోకి ఈడ్చుకొచ్చేవారు. ఆనక బిగ్గరగా అరిచేవారు, కన్నీళ్ళు పెట్టుకునేవారు. అనంతరం ఒకరు అలకపాన్ పెక్కితే రెండోవారు వంటింటి పాత్రలతో బ్యాండ్ వాయించేవారు. నా తల బొప్పి కట్టేది. తలపోటు మాత్రలు పనిచేసేవి కాదు. ఎక్కడికైనా పారిపోతే బావును.
అమాంతం మాయమైపోగలిగితే బావుండు అనుకునేవాణ్ణి. కానీ నాకంత అదృష్టం లేకపోయేది. ఇంతలో ఓ అద్భుతం జరిగింది. ఇంటిలో నా చేత అదనంగా ఆఫీసు పని చేయించుకోవాలని మా ఆఫీసు వాళ్ళు నాకు ల్యాప్టాప్ ఇచ్చారు. మరి తప్పక నెట్ కనెక్షన్ పెట్టించాను. మెల్లగా యాహూ మెయిల్ గురించి, గూగుల్ సెర్చ్ గురించి, ట్విట్టర్ గురించి, యూట్యూబ్ గురించి, ఫేస్బుక్ గురించి మా ఆవిడ తెలుసుకుంది. ఇహ చూసుకోండి, చూడు నా రాజసం అంటూ మా అమ్మకి ఫోర్స్ కొడుతూ నెట్లో మునిగిపోసాగింది మా ఆవిడ. ఇంతటితో ఊరుకుండిపోతే ఈ కథే లేదు. వానాకాలం చదువులు చదివిన వాళ్ళకేం తెలుస్తుంది, నెట్టింట్లోని వైభోగం. ఫేస్బుక్ కంటే ఫేస్ చూసి ముఖం ముఠముఠలాడించటం కాదు, అదో గొప్ప విద్య. ప్రముఖుల ట్వీట్స్ ఫాలో అవ్వడం అంటే టీవీ వంటలు చూడటం కాదు అంటూ తూటాలు పేల్చడం మొదలుపెట్టింది మా ఆవిడ మా అమ్మని ఉడికించడానికి. మా అమ్మ ముఖం చెక్కు తీసిన కందగడ్డ అయిపోయింది. ల్యాప్టాప్ వంక, దాన్ని ఆపరేట్ చేస్తున్న నా భార్య వంక అసూయగా, అసహ్యంగా మీద పడి రక్కేసి ముక్కలు చేసేయాలన్నంత కసిగా చూసేది. ఇల్లు వాకిలి చూసుకోవాల్సిన వాళ్ళకి ఈ కంప్యూటర్లెందుకు? ఇలాంటి చిత్రం నేనెక్కడా చూడలేదమ్మా. నీ పెళ్ళం వంట వార్పు ఎక్కడ పట్టించుకుంటుందిరా నాయన? 24 గంటలు ఆ కంప్యూటర్ సేవతోనే సరిపోతుంది. కోతికి కొబ్బరికాయ దొరికినా ఇంతలా మురిసిపోదనుకో. ఇదెక్కడ చోద్యంరా నాయన? పొద్దున లేదు, సాయంత్రమూ లేదు, ఏ వేళ చూసినా ఆకలనే ఉంటుంది మహాతల్లి. నువ్వు కొంచెం మందలించరా అబ్బాయి. ఏ పని పాట లేనోళ్ళకో గాని సంసారం చేసుకునే వాళ్ళకి ఈ కంప్యూటర్లు ఎందుకు నాయనా? అందులో ఏముంటుందో గాని ఒకటే ఇహైకలు, పకపకలు. అయ్యో, సంసారాలు కొంపలా లేదురా అంటూ రోజూ ఆడిపోసుకునేది అమ్మ. పనిలో పనుగా ల్యాప్టాప్కి శాపనార్థాలు పెట్టేది. కొందరికి అంట్లు తోమడమే తెలుసు, నాకు రోజు ప్రపంచం చుట్టి రావడం తెలుసు. ఈ బుల్లి మిషన్లో ఎన్ని వింతలు విటూరాలు ఉన్నాయో తెలుసుకోవాలంటే బ్రహ్మవరం కోసం తపస్సు చేయాల్సిందే. ఇలా రియాక్ట్ అవడం మొదలుపెట్టింది మా ఆవిడ. దాంతో రెచ్చిపోయి కథాకేళి ఆడేది, గాన కచేరీ చేసేది మా అమ్మ. మాటల కన్నా చేతలు ముఖ్యం అనుకుంటుంది. మా అమ్మలో మెల్లగా మార్పు వచ్చింది. నేనేం తక్కువ తినలేదు, ఆ కాలంలోనే 7వ తరగతి చదివాను. అది ఇప్పటి బిఏతో సమానం తెలుసా? నాకు అలాంటి బుల్లి కంప్యూటర్ కొని అంటూ కొత్త పాట మొదలుపెట్టింది మా అమ్మ. మా ఆవిడ మూతి 3 సార్లు తిప్పింది. హేళనగా నవ్వి, దీన్ని ల్యాప్టాప్ అంటారని కూడా తెలీదు, ఇది నేర్చుకుంటుందట. ఇది దోసకాయ పచ్చడి చేయడం కాదు, ఎడాపెడా కుమ్మేయడానికి. వెనకటికి ఉట్టికెగరలేనమ్మా, ఏకంగా స్వర్గానికి ఎగిరిందంట. అబ్బో బడాయి, నేను నీలా కాదు. ఏదైనా సరే సాధించేదాకా నిద్రపోను. ఒరే అబ్బాయి, నువ్వేం చేస్తావో ఎలా కొంటావో నాకు తెలీదు, నాకు కూడా అచ్చం అలాంటిదే కావాలి. దాని ఆపరేషన్ కష్టమే. అది కష్టమైతే తేలిక ఎందుకుని? తేలిగ్గా తేల్చేసి తీర్పు ఇచ్చేసింది అమ్మ. నా బుర్రలో ఓ ఐడియా వెలిగింది. అమ్మ పుట్టినరోజుకి ఐప్యాడ్ కొనిచ్చాను.
అమ్మ మురిసిపోయింది. నా బుజ్జికొండ ఎంత బాగుందో. చంటి పిల్లల చేతిలో చక్కగా ఇమిడిపోతుంది. మా ఆవిడ అసూయతో మండిపోయింది. మీకు ఆవిడంటేనే ఎక్కువ ఇష్టం అంది ముక్కు ఎగరేస్తూ. అది కాదే అని చెప్పబోయినా వినిపించుకోలేదు. మా అమ్మ ఐప్యాడ్ ఎలా ఉపయోగించాలో చెప్పమని కోర్చుంది. ఆవిడ పేరున ఫేస్బుక్లో ఖాతా తెరిచాను. బంధుమిత్రుల్ని ఎలా యాడ్ చేసుకోవాలో చెప్పాను. సందేశం తెలుగులో టైప్ చేసి పేస్ట్ చేయడము నేర్పాను. 4-5 రోజుల్లో నేర్చేసుకుంది అమ్మ. ఇహ చూసుకోండి, ఫేస్బుక్ ముఖారవిందం తప్ప మిగతా వాటి వంక కన్నెత్తి చూడటం మానేసింది. అమ్మకి ఫేస్బుక్కే బ్రహ్మ, ఫేస్బుక్కే విష్ణు, ఫేస్బుక్కే మహేశ్వర అయిపోయింది. అటు మా ఆవిడ, ఇటు మా అమ్మ ఫేస్బుక్ మత్తుకు బానిసలైపోయారు. వారి మధ్య గొడవలు లేవు, ఘర్షణలు లేవు, మాటల యుద్ధాలు అస్సలే లేవు. ఎవరి లోకం వారిది, ఎవరి రాజ్యం వారిది, వారి రాజ్యాలకు వారే మహారాణులు. ఈ అనధికార సంధి ఎన్నాళ్ళు కొనసాగుతుందో తెలియదు గాని ప్రస్తుతానికి నాకు మనశ్శాంతిగా ఉంది. మా ఇల్లు శాంతినికేతన్లా ఉంది. తాకేసిన కప్పు ఎదురుగుండా వదిలేశారెందుకు? తీసుకువెళ్ళి సింకులో వెయ్యండి. ఈ ఇంట్లో తిని కూర్చునేవాళ్లే గాని ఒక్కరూ ఒక్క పని చెయ్యరు. రుసరుసలాడింది మా ఆవిడ. ఓ సోసి, ఇంటి పని ఓ పనేనా? వయసులో ఉన్నప్పుడు అరగంటలో ఎడం చేత్తో చేసేదాన్ని, ఇంతకు రెట్టింపు పని అంది అమ్మ. మీరే చేశారో, ముసలావిడ నెత్తి మీదకి తోశారో, ఎవరు చూశారు అంది నా శ్రీమతి. నేను నీ ఇలా కాదు, అత్తని దేవతలా చూసేదాన్ని, ఆవిడ చెప్పినట్టు చేసేదాన్ని, ఆవిడకి నచ్చినట్టే మసిలేదాన్ని తెలుసా అంది మా అమ్మ. మీరు దేవతల ఓ మూలను కూర్చొని కళ్ళెట్టి చూస్తూ ఉండక ఈ నోరు పారేసుకోడాలెందుకో. వారి మాటలు మరింత ముదరకుండా లేచి గదిలోకి వెళ్ళిపోయాను. పీసీ ఆన్ చేసి మెయిల్స్ చెక్ చేసుకున్నాక ఫేస్బుక్లోకి వెళ్ళాను. బోల్డ్ అన్ని ఫోటోలు, మెసేజులు పేరుకుపోయి ఉన్నాయి. తీరిక ఉండక గత 15 రోజుల నుంచి ఫేస్బుక్ వంక కన్నెత్తి చూడలేదు. ఒక చోట శాంతి మెసేజ్ చూసి ఉలిక్కి పట్టాను. నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. దానికి కారణం ఒక స్త్రీ. ఆవిడ వల్ల నా కాపురం ఏమైపోతుందోనని భయంగా ఉంది. ఆవిడ్నేం చెయ్యాలో తోచటం లేదు. అది శాంతి పెట్టిన మెసేజ్. దానికొచ్చిన కామెంట్లు చూసి అదిరిపడ్డాను. ఎవరా స్త్రీ, మెడబెట్టి బయటికి గెంటే, నీకు సపోర్టుగా నేనున్నాను. సీతారాముల మధ్య శూర్పణక, నువ్వే లక్ష్మణుడివై ఆవిడ గారి ముక్కు చెవులు కోసిపారాయి. ఇలా పోస్ట్ చేయడానికి నీకు సిగ్గులేదు? నువ్వు చదువుకోలేదు? మన సుఖ సంతోషాన్ని కొల్లగొట్టడానికి వచ్చిన వారు ఆడా మగ ఎవరైనా సరే, వాళ్ళు మన శత్రువే. వెంటనే ప్రత్యేకమైన ఆయుధం ప్రయోగించు. సిగ్గు సిగ్గు, ఈ క్షణమే ఆవిడ్ని బంగాళాఖాతంలోకి విసిరేసేయి. ఇలాంటివే ఎన్నో కామెంట్లున్నాయి. ఇక లైకులు 40 ఉన్నాయి. మరందులో ఏం నచ్చిందనో ఈ లైకులు. ఆఖరికి పలానా వాడు చనిపోయాడు అని మెసేజ్ పెట్టినా
లైకులు కొట్టిపాడేస్తున్నారు. కర్మ. మరోచోట సంధ్యాదేవి పోస్టింగ్ కనబడింది. ఆత్రంగా చదివాను. ఈనాటి యువతులు మరీ దూకుడుగా ఉన్నారు. పెద్దలంటే మంచి మర్యాద గౌరవం భక్తి లేకుండా పోయాయి. వాళ్ళకి తోచదు, పెద్దలు చెప్పేది వినరు. అలాంటి ఓ యువతి వల్ల ఇంట్లో నా బతుకు దుర్భరమైపోయింది. దీనికి 78 లైకులు, ఎన్నో కామెంట్లు వచ్చి పడ్డాయి. ఇదంతా విదేశీ విషమ సంస్కృతి వల్ల వచ్చి పడిన అనర్థం, భరించక తప్పదు. ఎవరో యువతి నీ ఇంటిని నరకం చేయడమేమిటి, నాన్సెన్స్. ఆమెకి ఆమె స్థానమేమిటో చూపించు. నీ అధికారం ప్రదర్శించి నువ్వే గృహ సామ్రాజ్యమని చాటుకో. కుసంస్కారులను సంస్కరించటం మన బాధ్యత. ఓపిగ్గా బోధించు. ఇవాళ కాకపోతే రేపు తెలుసుకుంటారు. అలసత్వం బేలతనం వద్దే వద్దు. గాజులు తొడుక్కున్న చేతులు గజగజ వణికించగలవని రుజువు చేయి. బ్రేవో మై డియర్ సంధ్యాదేవి, నువ్వు ఉదయ సంధ్యవి. చీకట్లని పారద్రోలై, సమస్యల్ని తరిమేసేయి. విజయం నీదే. ముసుగులో గుద్దులాట గుర్తొచ్చింది. నవ్వుకుంటూ ముందుకు వెళ్ళాను. మరోచోట శాంతి కామెంట్ దర్శనమిచ్చింది. ఆవిడ మూడో మనిషి కాదు, నాకు మూడించడానికి ముందే పుట్టిన మా అత్త. ఆవిడతో సర్దుకుపోలేకుండా ఉన్నాను. ఆవిని ఎలా సాగనంపాలో తెలియటం లేదు. వంగే కొద్దీ వీపెక్కి సవారీ చేయాలని చూస్తుంది. తగుదునమ్మా అంటూ అన్నిట్లో వేలు నోరు పెడుతుంది. ఆవిడ్ని భరించడం, ఆవిడతో కలిసి ఒకే ఇంట్లో ఉండడం సాధ్యం కావడం లేదు. ఈ పీడ ఎలా తొలగించుకోవాలో. ఆవిడికి త్వరగా మూడితే బావుండు. దీనికి 112 లైకులు వచ్చాయి. కామెంట్లు చాలానే ఉన్నాయి. అత్తగారా, నివారించ వీల్లేని దౌర్భాగ్యం, భరించక తప్పని దెయ్యం, ఏం చేస్తాం? అత్తలంతా ఇంతే. అత్తలేని కోడలితే అదృష్టం వైభోగం. ఆ కోడలే ఉత్తమురాలు. అత్తలేని సంబంధమే మా అమ్మాయికి చేయాలని అది పుట్టినప్పుడే నిర్ణయం చేసుకున్నాం. ఆవిడికి ఇంకో కొడుకో కూతురో ఉంటే అక్కడికి తరిమేసేయడమే నీ సమస్యకి పరిష్కారం. బెస్ట్ సొల్యూషన్ ఏమిటంటే ఆవిడ ఉన్నా లేనట్టుగా భావించడమే. ఆమె ఉనికిని పట్టించుకోకుండా నీ గొడవ నువ్వు చూసుకోవడమే. వీళ్ళు మనస్ఫూర్తిగా కాక తమ అక్కసుని కామెంట్లుగా కక్కుతున్నారనిపిస్తోంది. ఇంకో చోట సంధ్యాదేవి నోటిఫికేషన్ కనిపించింది. దానికి 145 లైకులు, లెక్కలేనన్ని కామెంట్లు వచ్చి పడ్డాయి. జనానికి ఫేస్బుక్వే లోకమైపోయినట్టుంది. ఇలా అయితే పాపం అత్తాకోడళ్ళ కసి కుట్రల సీరియళ్ళు ఏమైపోవాలో. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఎంతైనా ఆ యువతి నా కోడలు. నయాన్నో భయాన్నో చేతి కింద ఉంచుకుందామనుకుంటే కుదరటం లేదు. సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో బోధపడటం లేదు. దానికేం కామెంట్లు వచ్చాయంటే, కోడలా కోడలా కొడుకు పెళ్ళామా అనుకోవడమే. కోడళ్ళంతా రాక్షసులే. అత్తల్ని రాచి రంపాన పెట్టడమే వారి ఏకసూత్ర కార్యక్రమం. కొడుకు మూగి అయితే కోడలు ఇళ్ళకి కూసిందని సామెత ఒకటి ఉందిగా. అత్త ఉత్తమురాలవ్వాలంటే కోడలు ఉండనే కూడదు. కుదిరితే చెప్పు కింద తేళ్ళా తొక్కిపెట్టు, లేదా కోడలు చెప్పులు నెత్తిమీద పెట్టుకొని మోయాలి. దీనికంటే బెస్ట్ ఉపాయం
ఇండియాలోనే లేదు. మనవడో మనవరాలో పుట్టేదాకా ఓపికపట్టు. వాళ్ళని అస్త్రాలుగా మలచి కోడల మీద ప్రయోగించు. ఆ దెబ్బకు కోడలు ఠా, నీ పని హాయ్. నా కళ్ళు గిర్రున తిరిగాయి. ఇదే ముసలమో అర్థం కాలేదు. టీ కప్పులో తుఫానులా, ఫేస్బుక్లో సునామియా అన్నట్టు. శాంతి నా భార్య, సంధ్యాదేవి మా అమ్మ. వాళ్ళిద్దరూ నన్ను ఫ్రెండ్స్గా చేర్చుకున్నారు, కానీ వాళ్ళు ఒకరినొకరు ఫ్రెండ్స్గా ఉంచుకోలేదు. అంచేత ఒకరి మెసేజ్ ఒకరు చదివే అవకాశం లేకపోయింది. లేకపోతే ఆ రెండు కొప్పులు కలిసి మినీ కురుక్షేత్రం సృష్టించి ఖచ్చితంగా నా కొంప కొల్లేరు చేసేసేవి సుమా. ఇక నేనే పూనుకోవాలి. రంగంలోకి దిగి ఏదో ఒకటి చేస్తే తప్ప వారిద్దరి మధ్య సామరస్యం వెళ్ళి విరిగేదని రూఢి అయిపోయింది. బాగా ఆలోచించి ఫేస్బుక్ ద్వారానే ఇద్దరి వ్యాఖ్యానాలకి కామెంట్ల ద్వారా సలహా ఇచ్చాను. మీరు ఇవాళ అత్త అయ్యారు, కానీ మొన్నటి వరకు కోడలే అని గుర్తుంచుకోండి. మీ అబ్బాయి సుఖ సంతోషాలు నిజంగా కాంక్షిస్తుంటే, అతన్ని బాధించకూడదనుకుంటే మీ కోడల్ని అర్ధ కొడుకుగా చూడటం నేర్చుకోండి అని మా అమ్మకి. మీరు మీ భర్తని మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంటే అతడి తల్లిని ప్రేమించడం నేర్చుకోండి. ఆమె మీ భర్తకు జన్మనిచ్చిన అమ్మ అని మర్చిపోకండి. రేపు మీరు అమ్మ అవుతారు, మీకు కోడలు వస్తుంది, మీరు అత్త అవుతారు అని శాంతికి పంపేశాను. బయట వారెవరో పంపినట్టు పంపేశాక నాలిక కరుచుకున్నాను. నా కామెంట్తో పాటు నా పేరు వస్తుందిగా, ఎవరు పంపారో తెలుస్తుందిగా. చిత్రం ఇద్దరూ తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోయారు. అదో తారక మంత్రంలా పనిచేసింది. బహుశా నా బాధ, ఆవేదన నా అక్షరాల్లో వారికి కనిపించి ఉంటుంది. మా ఇంట్లో శాంతి సామరస్యాలు, వేరూని, గబగబా ఆకులు, మొక్కలు తొడగటం మొదలుపెట్టాయి. ఇది విచిత్రం మాత్రం కాదు సుమా, ఇది బతుకు మాయ. నమస్కారం. Give a like, share, and subscribe.